Hi viewers, welcome to the video. ఈ రోజు World Health Organization WHO గురించి తెలుసుకుందాం. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాం. దీని యొక్క ప్రధాన ఉద్దేశము భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడం, మానవుడికి సరికొత్త వైద్య సదుపాయాలు అందజేయడం, మహమ్మారి వ్యాధులకు మందులు కనిపెట్టడం, పరిశోధనలు చేయడం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని 1948 April 7 స్థాపించారు. ఆ రోజునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. దీనికి పూర్తి సహాయ సహకారాలు ఐక్యరాజ్య సమితి అందిస్తుంది. దీని యొక్క ముఖ్య కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రస్తుతం దీనిలో సభ్యదేశాలు 196. దీనికి ప్రపంచవ్యాప్తంగా 6 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆఫ్రికాలోని బ్రెజవిల్లే, కాంగోలో, అలాగే అమెరికాలో వాషింగ్టన్ డిసి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్లో కైరో, ఈజిప్ట్లో, యూరప్లోని కోపెన్హాజన్, డెన్మార్క్లో, వెస్టర్న్ పసిఫిక్లో మనీలా, ఫిలిప్పీన్స్లో ఉంది. అయితే సౌత్ ఈస్ట్ ఏషియాలో మన భారతదేశంలో న్యూఢిల్లీలో దీని ప్రాంతీయ కార్యాలయము ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లుల, పిల్లల, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ, ఆహార రక్షణ, స్వచ్ఛమైన గాలి, మంచినీరు, మందులు, వ్యాక్సిన్లు అందించేలా ఇది పనిచేస్తుంది. ఇంకా సభ్యదేశాలకు సాంకేతిక సహకారం అందించడము, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య సలహాలు, సదుపాయాలు కల్పించడం, ఆరోగ్య సమస్యల పట్ల కరపత్రికలు, ప్రచురణలు చేసి చైతన్యపరచడము, అన్ని దేశాల్లో ఆరోగ్య అంశాల పట్ల నైపుణ్య గణాంకాలను తయారు చేయడము, ప్రపంచంలోని నలుమూలల్లో జరిగే ఆరోగ్య సమస్యల పట్ల జాగరూకతతో సమాచారాన్ని సర్వే పద్ధతిలో సేకరించడము దీని యొక్క ప్రధాన విధి. అలాగే మానవ ఆరోగ్యం పట్ల నిరంతరంగా శ్రమించడము, మసూచిని పూర్తిగా నిర్మూలించడము, పోలియోను నిర్మూలించే దిశలో ప్రయత్నాలు చేయడము జరుగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి నిధుల సేకరణ ఎలా జరుగుతుంది? సాధారణంగా వాలంటరీ నిధుల సేకరణ జరుగుతుంది. అయితే ఓ ప్రత్యేక అంశం గురించి నిధుల సేకరణ కూడా చేపడతారు. ఉదాహరణకి కరోనా వైరస్కి మందు కనిపెట్టడం కోసము, అలాగే సభ్యదేశాల ఆర్థిక స్థితిని బట్టి సభ్యత్వ రుసుముని సేకరిస్తారు. మహమ్మారి నివారణ చర్యల ఫండింగ్ ద్వారా నిధులను సేకరిస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్యదేశాల నుంచి ఎవరి వాటా ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. WHOకి వచ్చే మొత్తం నిధుల్లో అత్యధికంగా అమెరికా సమకూరుస్తుంది. మొత్తం నిధుల్లో 14.67% నిధులు అమెరికా నుంచే వస్తాయి. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 9.67% నిధుల్ని, జెనీవాలోని ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ సంస్థ 8.39% నిధుల్ని, యునైటెడ్ కింగ్డమ్ వాటా 7.7%, ఐక్యరాజ్య సమితిలోని ENOCHA అనే సంస్థ నుంచి 5% వాటా, ప్రపంచ బ్యాంకు నుంచి 3.42% వాటా, భారతదేశము 0.48% ఇస్తుంది. కానీ చైనా కేవలము 0.21% మాత్రమే నిధుల్ని సమకూరుస్తుంది. మరి అమెరికా WHO నుండి తప్పుకుంటే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు తప్పుకుంటోంది? కరోనా వైరస్ పట్ల WHO నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పారదర్శకతను కోల్పోయిందని, చైనా పట్ల పక్షపాత ధోరణితో ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టిందని అమెరికా ఆరోపిస్తూ WHOకి ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తూ WHO నుండి పూర్తిగా తొలగుతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఏమవుతుంది అంటే, అధునాతన వైద్య పరికరాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన పడుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యము. సర్వే జనా సుఖినో భవంతు.
మరిన్ని వీడియోల కోసము యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్.